ఘోరం అన్న ఇది, ఇది మరి ఇది పెద్ద నష్టం చూస్తే ఇది చిన్న మనకు కరెక్ట్ రిజల్ట్ అంటే రెండు రోజుల్లో మొత్తం బయట పడతారు. ఈ పచ్చ కనబడితే తెల్ల కనబడిపోతుంది. అప్పుడు మనం కెమెరా కూడా ఎట్లా అదొకటి ఈసారి ఎంత ఘోరం అంటే అన్న ఇప్పుడు మరి ఒక్కొక్కసారి 3-4 సార్లు మందు కొట్టి కానీ మళ్ళీ దీనికి అకాల వర్షాల తోడు దీనికి మళ్ళీ ప్రభుత్వం ఆదుకోలేకపోవడం. బాబు అంతటి ప్రయోజనం లేదు అక్కడికి రాలేదు. అది నిన్న జరిగిన అకాల వర్షానికి సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామం, అదేవిధంగా తంగలపల్లి మండలంలో గండిలచ్చిపేట గ్రామం, ఎల్లారెడ్డిపేట మండలంలోని కొరుట్లపేట గ్రామం, ఈ విధంగా చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగింది. మరి ఇక్కడ వెంకటపూర్ గ్రామంలో కూడా రంజాన్ బాలయ్య గారి పొలం కూడా 3 ఎకరాలు కౌలుకు తీసుకొనేస్తే పుట్టదశలున్న వారి మొత్తం రాలిపోయింది నిన్నటి వర్షానికి. ప్రతిసారి ఎక్కడైతే అకాల వర్షానికి ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు రైతులకు నష్టం జరుగుతుందో, ఇక్కడున్న ప్రభుత్వం హడావుడిన అగ్రికల్చర్ ఆఫీసర్లను రమ్మనడం, ఎంత పేరకు పంట నష్టం జరిగిందో రాసుకోమ్మనడం తప్ప దాని తర్వాత కుక్క కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఇక్కడున్న పరిపాలనా అధికారులను కానీ ఇక్కడున్న శాసనసభ్యులు కానీ ఒకటే అడుగుతున్నాం, మీది రైతుల ప్రభుత్వం అయితే గత సంవత్సరం కూడా ఇక్కడున్న పరిస్థితులలో ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో, అదేవిధంగా తంగలపల్లి మండలం బస్వాపూర్లో అకాల వర్షానికి విపరీతమైన నష్టం రైతులకు జరిగింది. అప్పుడు అధికారులు ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు వచ్చి నష్టం రాసుకపోవడం తప్ప ఇంతవరకు పరిహారం లేదు, పరిహారం అనేది లేదు. మీకు చాతనైతే లేదు, మీకు రైతులకు సాయం చేసి చాత కదా అని తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందో ఇలాంటి రైతుల కోసం, ఇలాంటి అకాల వర్షాల్లో వచ్చినప్పుడు ఫసల్ బీమా అనేది కట్టుకునే ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టిండ్రో దాన్ని ఎందుకు మీరు ప్రారంభిస్తలేరు రాష్ట్రంలో అని అడుగుతున్నాం. ఈరోజు రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన మీకు ఉన్నట్టయితే, ఇటువంటి రైతులు నష్టపోవద్దని ఆలోచన ఉన్నట్టయితే మీరు ఇవ్వరు, ఇచ్చే కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రానియరు, వారికి పేరు వస్తుందని చెప్పి కనుక ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మీకు జాతగాని పక్షాన, రైతులను ఆదుకునే వ్యవస్థ మీకు జాతగాని పక్షాన కనీసం ఫసల్ బీమా యోజన అన్న ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.